నేను రైటర్ వైజేంద్ర మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను బాబు. నువ్వు బిజీగా ఉన్నావా? లేదు మేడం, చెప్పండి. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా వారు పోయిన తర్వాత నేనేనవలా రాయలేదు. మాయా క్రైమ్ కేస్ వాచ్ చేసిన తర్వాత రాయాలన్న కోరిక కలిగింది. 50వ నవలకి ప్లాన్ చేస్తున్నాను. దానికి నీ పర్మిషన్ కావాలి. అలాగే కథలో కొన్ని విషయాలు మార్చాలనుకుంటున్నాను. ఏం మార్చబోతున్నారు? క్లైమాక్స్. కథ ప్రకారం శోభన తన వీడియో ఫుటేజ్ కోసం హీరోని సహాయం అడిగింది. తను కూడా ఆ ఫుటేజ్ కోసం గణేష్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. చెప్పు మాయా. నీ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. ఏం కావాలి నీకు? మోసం చేసి నువ్వు అని తను ఒకే పోయే డబ్బులు కావాలి. నీ ప్రేమ వల్ల పడేయడానికి అన్నో సుశీలని వీడియో తీసుంచా. ఇంతకు ముందు నువ్వు సుశీలతో తిరగడం అనితకి తెలుసు. ఏమైంది? నేనే చెప్పాను. ఎవరండి వాడు? తెలీదండి, కాల్ టాక్సీ డ్రైవర్. తనే నేను చెప్పిన అమ్మాయి. తనేమి చెయ్యదులేని అనుకోకో. తన్ని నేను చంపేస్తుంది. చెప్పనా? ఏ వెయిట్ 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 వెయిట్, ఆగాగు. నువ్వు చెప్పినట్టుగానే మూడు షేర్లు చేద్దాం మాయా. కానీ ఆ ఫుటేజ్ ఉంటేనే బసంత్ దగ్గర నుంచి డబ్బులు రాబట్టగలవు. దాన్ని ఉంచు, వస్తుందా? ఏంటి మాయా, ఏదన్నా ప్రాబ్లం చేస్తుందా? ఇకపైన తను మనకక్కర్లేదు. గణేష్ దగ్గర ఉంది, తను ఇక్కడ లేడు, బయలుదేరు. అప్పుడే హీరోకి తెలిసింది తన ప్రేయసిని కూడా గణేష్ అశ్లీలంగా వీడియో తీశాడని. వీడియో ఫుటేజ్ ఇచ్చే, వెళ్తాను. నువ్వు చెప్తే వినవా. పో పో. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావు.